శరీరం జడపదార్థం దీనిలో చైతన్యం ఉన్నంత వరకే ఇది ఆటలాడగలదు పాట పాడగలదు దేన్నైనా అర్థం చేసుకోగలదు ప్రాణం పోయిందే ఇది శవప్రాయం ప్రాణం ఉందా ఇది శివప్రాయం కాబట్టి మన శరీరంలో నుంచి అంటే జడపదార్థమైన శరీరంలో నుంచి చైతన్యం ఏ కేంద్రం వద్ద ప్రారంభమవుతూ ఉంది అక్కడి నుంచి ఆటలు పుడుతున్నాయి పాటలు పుడుతున్నాయి నీళ్ళలు పుడుతున్నాయి అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి అంటే శరీరం అనే బావిలోపల భావాలు ఎక్కడి నుంచి పుడుతున్నాయో తెలుసుకుంటే అంతర్యామి తత్వం మనకు అర్థమవుతుంది అంటున్నాడు వేమన ఆటలు ఎక్కడ బుట్టే పాటలు ఎక్కడ బుట్టే మాటలు ఎక్కడ బుట్టే జీవి ఎందే బావిలోపల చేరి జీవినంటగా విశ్వదాభిరామ వినురవేమ ఆటలెక్కడ బుట్టే పాటలెక్కడ బుట్టే మాటలెక్కడ బుట్టే జీవి ఎందే బావి లోపల చేరి జీవినంటగా విశ్వదాభిరామ వినురవేమ